దశాబ్దాల నిరీక్షణకు త్వరలో మోక్షం లభించనుంది. పెద్దపల్లి నుండి కూనారం వెళ్లే దారిలో ఉన్న రైల్వే గేటు వద్ద నిత్యం పడిగాపులు కాసే వాహనదారుల కష్టాలు తీరనున్నాయి. ఆర్ఓబి నిర్మాణానికి 119 కోట్ల రూపాయలు ఫండ్స్ విడుదలయ్యాయి. పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలు రోజు రైల్వే గేట్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పలుమార్లు తెలంగాణ సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకుని వెళ్లారు. దానికి స్పందించిన ముఖ్యమంత్రి ఆర్ఓబి నిర్మాణానికి నిధులను విడుదల చేశారు. గత ప్రభుత్వాల హయాంలో ఎందరో పాలకులు పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలకు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం కోసం హామీలు ఇచ్చినా అది నెరవేరలేదు. నిధుల మంజూరుతో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి చేసిన కృషి ఫలించింది. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం కోసం మంజూరైన 119 కోట్ల రూపాయల్లో రాష్ట్ర ప్రభుత్వం 67 కోట్ల రూపాయలు విడుదల చేయగా రైల్వే శాఖ 51 కోట్లను మంజూరు చేసింది. దశాబ్దాల కల నెరవేర్చినందుకు పెద్దపల్లి జిల్లా ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు ఇందుకు కృషి చేసిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. వేగవంతంగా తీసుకోవడం జరుగుతా ఉంది. కొన్ని రోజుల గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్దపల్లి పట్టణం నుండి కూనారం కాలశ్రీ గ్రామానికి వెళ్ళే రోడ్డున ఒక 550 రూపాయలు కానీ నేను 4 లేని రోడ్డు మార్చుకోవడం జరుగుతా ఉంది. దాన్ని పొడిగిస్తూ కాజుపేట బలాస రైల్వే లైన్పై రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం కొరకు ఒక 4 లేన్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం కొరకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక 100 కోట్ల రూపాయలను కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషం. ఆ పెద్దపల్లి ప్రజలందరూ కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రజలు కనిపిస్తే చాలా మంది ప్రజలు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.